Hi friends, welcome to new updates. Friends, nenu channel name change chesanu. So kottaga undadaniki. So meeru ee kotta channel ne meer feed cheskondi. So ee roju nenu meeku konni important current affairs cheptanu. Okay, let's start. And please like, share and subscribe. Okay. Indian Navy launches one app that is Operation Samudra Setu. So, Bharati Pauralanu Videshala Nundi Swadeshaniki Rappinche Jatiya Prayatnamlo Bharat Navika Dalam Samudrapu Vandana Ane Oka Operation Samudra Setuni app ni launch chesindi. So, idi phase 1 lo eppudu start avutundante May 8th 2020 నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట. సో ఇందులో ఏంటంటే భారత నావిక దళానికి సంబంధించిన రెండు ఓడలు జలశ్వ మరియు మాగర్ అనే రెండు ఓడలు మాల్దీవ్స్కి వెళ్ళి అక్కడ ఉన్న మన భారతీయుల్ని తీసుకురావడం అనేది జరుగుతుంది. సో వివిధ దేశాల్లో ఉన్న మన భారతీయుల్ని ఇక్కడికి తీసుకురావడం జరుగుతుంది. సో మాల్దీవుల్లో ఇండియన్ మిషన్ నావికాదళ ఓడల రేవుల ద్వారా మన భారతీయులకు ఎలా రప్పించాలనే చర్యలను ఈ యాప్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. సో ఈ ఆపరేషన్ కింద ఫస్ట్ ఫేజ్లో 1000 మందిని ఖాళీ చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు. సో కోవిడ్ సంబంధిత సామాజిక దూర నిబంధనలను తీసుకువెళ్లే సామర్థ్యం మరియు విమానంలో అందుబాటులో ఉన్న వైద్య సదుపాయాలను కూడా ఇది అందించడం జరుగుతుంది. సో ఈ యాప్ ద్వారా మనం ఇంకా తెలుసుకోవచ్చు. ప్రొఫెసర్ సౌరవ్ లోబ్దా రిసీవ్ 2020 యంగ్ కెరియర్ అవార్డ్ ఇన్ నానో సైన్స్ అండ్ టెక్నాలజీ. సో ప్రొఫెసర్ సౌరవ్ లోబ్దా అనే ఒక అతను బాంబే నుంచి, సో ఈయనకి ఒక అవార్డు వచ్చింది. ఏ అవార్డు అంటే యంగ్ కెరియర్ అవార్డ్ ఇన్ నానో సైన్స్ అండ్ టెక్నాలజీ. సో ఈయన ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఫ్రమ్ ఐఐటి బాంబే నుంచి అందుకున్నారు. సో ద అవార్డ్ ఈజ్ ఇన్స్టిట్యూటెడ్ బై ద డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో ద అవార్డ్ recognized his contributions in the development of logic transistors and technologies beyond silicon and nano electric devices based on two dimensional van der Waals materials. So aina he worked in the area of advanced transistors and has been driven by the strong industry partnerships. He did research in technological challenges. He has developed many new materials and processes to improve the thermal stability and reliability of the transistors. So manaki electronics lo transistors ani oka devices untayi, dani meeda ina research cheyadam jarigindi. So aina kotta kotta plan materials use chesi ee transistor meeda research anedi cheyadam jarigindi. ఉత్తర్ ప్రదేశ్ లాంచ్ ఆయుష్ కవచ్ యాప్ టు బూస్ట్ ఇమ్యూనిటీ త్రూ ఆయుర్వేద. సో ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ మనకు ఒక యాప్ను లాంచ్ చేసిందండి. అదేంటంటే ఆయుష్ కవచ్ యాప్ అని. సో ఇదేంటంటే మనం ఆయుర్వేద పద్ధతులను అనుసరించి మన ఇమ్యూనిటీని పెంచుకోవచ్చు. సో కొన్ని హెల్త్ టిప్స్ని కూడా మనం పాటించవచ్చు అని ఈ యాప్ ఉపయోగపడుతుందని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ గారు చెప్పారు. సో పురాతన రోజుల్లో ప్రజలు ఏదైతే ఉపయోగించారో ఆయుర్వేదం ద్వారా, సో అలాంటివి మనం ప్రిస్క్రిప్షన్స్ తీసుకొని కొన్ని చర్యలు తీసుకొని, ఐ మీన్ కొన్ని ఆరోగ్యకరమైన చర్యలు చేపడితే మనం ఇమ్యూనిటీ పవర్ని బూస్ట్ చేసుకోవచ్చు అని మనకి ఈ యాప్ అనేది యూజ్ అవుతుందని. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ నామినేటెడ్ సెక్రటరీ ఆఫ్ ఎకనామిక్ అఫేర్స్ డిపార్ట్మెంట్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ తరుణ్ బజాజ్ యాజ్ ఏ డైరెక్టర్ ఆన్ ద సెంట్రల్ బోర్డ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో తరుణ్ బజాజ్ ఈజ్ ఏ 1988 బ్యాచ్ హర్యానా క్యాడర్ ఐఏఎస్ ఆఫీసర్. హీ అస్యూమ్డ్ చార్జ్ యాజ్ ద ఎకనామిక్ అఫేర్స్ సెక్రటరీ ఆన్ 1st May. ప్రదేశ్ టు లాంచ్ నిఘా స్కీమ్. సో హిమాచల్ ప్రదేశ్ ఒక స్కీమ్ లాంచ్ చేయబోతుంది. దాని పేరు ఏంటంటే నిఘా. సో ఇది ఎందుకు అంటే టు ప్రాపర్లీ సెన్సిటైజ్ అండ్ ఎడ్యుకేట్ ఫ్యామిలీ మెంబర్స్ ఆఫ్ పీపుల్ కమింగ్ ఫ్రమ్ అదర్ స్టేట్స్ సో దట్ సోషల్ డిస్టెన్సింగ్ ఈజ్ ఎఫెక్టివ్లీ మెయింటైన్డ్. సో అందరూ అంటే అదర్ స్టేట్స్ నుంచి వచ్చే ప్రతి ఒక్కరూ దీనివల్ల దీనికోసం తెలుసుకోవడానికి ఈ యొక్క స్కీమ్ అనేది ఉపయోగపడుతుందని హిమాచల్ ప్రదేశ్ వాళ్ళు చెప్తున్నారు. సో ఈ స్కీమ్లో ఎవరుంటారంటే ఆశా వర్కర్స్, హెల్త్ వర్కర్స్, అలాగే అంగన్వాడీ వర్కర్స్ వాళ్ళందరూ ఉంటారు. సో వాళ్ళు ప్రతి ఒక్కరిని విజిట్ చేసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా విజిట్ చేస్తారంటే అదర్ స్టేట్స్ నుంచి ఎవరైతే వస్తున్నారో వాళ్ళ దేశానికి, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి,
సో వాళ్ళని ఈ ఆశా వర్కర్స్ కానీ హెల్త్ వర్కర్స్ కానీ వీళ్ళందరూ విజిట్ చేస్తారు, వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తారు ఎలాంటి చర్యలు తీసుకోవాలి లాక్డౌన్ సమయంలో, ఎంత డిస్టెన్స్ పాటించాలి. సో అలాగే ఇలాంటివన్నీ వాళ్ళు ఈ స్కీమ్ ద్వారా చెప్పడం జరుగుతుంది. ద స్టేట్ గవర్నమెంట్స్ ఆల్సో ఆర్డర్ టు మార్క్ ద పీపుల్ హూ హ్యావ్ కమ్ ఫ్రమ్ అదర్ స్టేట్. సో బయట నుంచి ఎవరు వచ్చినా సరే వెంటనే వాళ్ళని గుర్తించాలని ఈ నిఘా స్కీమ్ ద్వారా తెలుసుకోవచ్చు. CMIE డేటా రిపోర్ట్స్ ఇండియాస్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ క్లైంబ్ టు 27.1%. సో వివరాల్లోకి వెళ్తే సెంటర్ ఫర్ మానిటరింగ్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ డేటా స్టేటెడ్ దాట్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఇన్ ఇండియా హ్యాస్ క్లైంబ్ టు ఏ స్ట్రాగరింగ్ 27.1% యాజ్ ఆఫ్ 3rd May 2020. సో మనకి సెంటర్ ఫర్ మానిటరింగ్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ ఏం చెప్తుంది అంటే ఇండియాలో అన్ఎంప్లాయ్మెంట్ రేటు 27.1% ఉందంట సో May 3rd. సో ఆల్సో ఇట్ స్టేటెడ్ దట్ ఓవర్ 121.5 మిలియన్ ఇండియన్స్ వర్ అవుట్ ఆఫ్ జాబ్. మొత్తం మీద 121.5 మిలియన్ల ఇండియన్స్ ఏ జాబు లేకుండా ఉన్నారని ఈ స్టడీ అంటే సెంటర్ ఫర్ మానిటరింగ్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ అనేది డేటాలో చెప్తుంది. సో ఈ డేటా ఏం చెప్పిందంటే ఇంకా 91.3 మిలియన్ ఉద్యోగులు ఇంక్లూడింగ్ డైలీ వేజర్స్ అంటే రోజు కూలికి వెళ్ళే వాళ్ళు కూడా వాళ్ళు ఇందులో ఉన్నారని చెప్తుంది. సో ఇట్ షోడ్ దట్ అరౌండ్ 5.8 మిలియన్ ఫార్మర్స్ వెంట్ బ్యాక్ టు వర్క్ యాజ్ ఫార్మింగ్ యాక్టివ్లీ పిక్డ్ అప్ ఆఫ్టర్ 20 April. సో లాక్డౌన్ కారణంగా ఎంతోమంది పనిచేస్తున్న వలస కూలీలు కూడా మళ్ళీ వారి స్వస్థలాలకి వెళ్ళడం జరిగింది, వారి యొక్క పనులను వాళ్ళు కోల్పోవడం జరిగింది ఈ లాక్డౌన్ వల్ల. సో ద అర్బన్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ క్లైంబ్డ్ ఆల్మోస్ట్ 8%. సో అర్బన్ ఏరియాస్లో అన్ఎంప్లాయ్మెంట్ అంటే నిరుద్యోగ సమస్య ఇంకా 8% పెరిగిపోయింది అని కూడా ఇది చెప్తుంది. ఇండియాస్ ఓవరాల్ వీక్లీ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఇంక్రీజ్ ఫ్రమ్ 6.74% టు 26.19%. సో ఓవరాల్గా ఏంటంటే అన్ఎంప్లాయ్మెంట్ రేటు 6.74 నుంచి 26.19%కి పెరిగిపోయిందని ఈ డేటా వర్గాలు చెప్తున్నాయి. నాజీ జర్మనీపై విజయం సాధించినందుకు 75వ వార్షికోత సందర్భంగా రష్యా నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోన్ ఉన్కు ఒక అవార్డు అనేది ఇచ్చింది. సో వివరాల్లోకి వెళ్తే నాజీ జర్మనీపై విజయం సాధించిన 75వ వార్షికోత్సవం సందర్భంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కిమ్ జోన్ ఉన్కు ఒక స్మారక పథకాన్ని ప్రదానం చేశారు. సో ఇది ఎందుకు ఇచ్చారు అంటే ఉత్తర కొరియా భూభాగంలో మరణించిన సోవియట్ సైనికుల జ్ఞాపకార్థం సో ఉత్తర కొరియా నాయకుడి పాత్రను గుర్తించడానికి ఈ పథకాన్ని ఆయనకి ప్రదానం చేశారు. సో రష్యాతో ఉత్తర కొరియాకి ఎప్పటి నుంచో సంబంధాలు అనేవి ఉన్నాయి, దౌత్య సంబంధాలు. సో ఒక దేశం మరొక దేశానికి ఎప్పుడూ మద్దతు ఇచ్చుకుంటూ ఉంటుంది. సో 2019లో రష్యాను కిమ్ జోంగ్ ఉన్ను 9th May మాస్కోలో సందర్శించడం జరిగింది. సో దీనికి సందర్భంగా COVID-19 మహమ్మారి కారణంగా సో నెక్స్ట్ ఏంటంటే ప్రోగ్రెస్ ఆఫ్ ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ ప్యాకేజ్ సో ఫార్. సో ఇందులో అప్డేట్ ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ స్టేటెడ్ దట్ అరౌండ్ 39 crore పీపుల్ రిసీవ్డ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఆఫ్ 34,800 crore అండర్ ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ ప్యాకేజ్. సో మనకి ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ ప్యాకేజ్ కింద మొత్తం ఇండియా వైజ్గా 34,800 crore మంది ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన ప్యాకేజ్ అనే స్కీమ్ కింద లబ్ధి పొందడం జరిగింది. సో ఇందులో హైలైట్స్ ఏంటంటే మనకి యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ ఏం చెప్పారంటే యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ ఎవరు నిర్మలా సీతారామన్ గారు. సో పూర్ పీపుల్కి ఈ లాక్డౌన్ వల్ల ఎక్కువగా వాళ్ళు నష్టపోతారు, సో వాళ్ళకి బెనిఫిట్ పొందేటట్లు గవర్నమెంట్ చర్యలు చేపట్టాలని అనౌన్స్ చేశారు. వాళ్ళకి కావాల్సిన తిండి వస్తువులు అంటే తిండి సామాగ్రి కానీ అలాగే వాళ్ళ వేజెస్ అంటే శాలరీస్ కానీ అలాగే సీనియర్ సిటిజన్స్కి ఉన్న ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళకి హెల్త్ కండిషన్స్ కానీ సో ఇలాంటివన్నీ గవర్నమెంట్ వాళ్ళని సక్రమంగా చూసుకోవడానికి చర్యలు చేపట్టాలని వాళ్ళు మన యూనియన్ మినిస్టర్స్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలాగే సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ కూడా కొన్ని రిలీఫ్ మెజర్స్ ఇస్తే డైరెక్ట్గా ప్రజలకే అందేటట్లు చూసుకోవాలని సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ బోత్ కూడా
చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. అలాగే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఎన్ష్యూర్స్ దట్ ద అమౌంట్ ఈజ్ డైరెక్ట్లీ క్రెడిటెడ్ ఇన్ టు ద అకౌంట్ ఆఫ్ ద బెనిఫిషియరీ. సో ఏవైతే లావాదేవీలు అంటే ట్రాన్సాక్షన్స్ ఏమైనా చేయాలంటే డైరెక్ట్గా ఎవరికైతే అవసరమో వాళ్ళ అకౌంట్లోకే డైరెక్ట్గా ఇవ్వాలి అని చెప్పింది. సో ఎక్కడా కూడా ఎటువంటి లోపం జరగకుండా ఎఫిషియెంట్గా పనులు అనేవి జరగాలి ఈ లాక్డౌన్ సమయంలో అని యూనియన్ మినిస్టర్ గారు చెప్పడం జరిగింది. సో ఇది ఈ మీటింగ్ యొక్క సారాంశం. పిఎం చైల్డ్ ఏ మీటింగ్ ఆఫ్ ద టాస్క్ ఫోర్స్ ఆన్ కరోనా వ్యాక్సిన్ డెవలప్మెంట్. సో మనకి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఒక మీటింగ్ పెట్టారు. అందులో ఏంటంటే కరోనా వ్యాక్సిన్ డెవలప్మెంట్ కోసం అందులో చర్చించడం అనేది జరిగింది. సో వివరాల్లోకి వెళ్తే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ చైర్డ్ ఏ మీటింగ్ ఆఫ్ ద టాస్క్ ఫోర్స్ ఆన్ కరోనా వ్యాక్సిన్ డెవలప్మెంట్. హీ రివ్యూడ్ ద కరెంట్ స్టేటస్ ఆఫ్ ఇండియాస్ ఎఫర్ట్స్ ఇన్ డెవలపింగ్ ద వ్యాక్సిన్ డ్రగ్ డిస్కవరీ డయాగ్నోసిస్ అండ్ టెస్టింగ్. సో కరెంట్ ఇండియా యొక్క స్టేటస్ ఏంటి కరోనా మీద, అలాగే డ్రగ్స్ ఎవరెవరు ఎలా కనిపెడుతున్నారు, సో ఎలా టెస్ట్ చేస్తున్నారు అన్న దానిపైన ఈ మీటింగ్లో చర్చించడం జరిగింది. సో ఇంకా హైలైట్స్ ఏంటంటే సో మ్యానుఫ్యాక్చరింగ్ ఏంటి, క్వాలిటీ ఏంటి, వ్యాక్సిన్స్ యొక్క స్టేటస్ ఏంటి అనేది చర్చించారు. సో అరౌండ్ 30 ఇండియన్ వ్యాక్సిన్స్ ఆర్ ఇన్ డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ కరోనా వ్యాక్సిన్ డెవలప్మెంట్. సో ఫ్యూ ఆర్ అండర్ ట్రయల్ స్టేజెస్. సో చాలా వరకు 30 వ్యాక్సిన్లు టెస్ట్ చేయడం అనేది జరిగింది. ఇంకా కొన్ని ట్రయల్ స్టేజెస్లోనే ఉన్నాయి. సో సెవరల్ అప్రోచెస్ అనేవి తీసుకుంటున్నారు సైంటిస్టులు. అలాగే ఎగ్జిస్టింగ్ డ్రగ్స్కి ఇంకా కొత్తగా వస్తున్న డ్రగ్స్కి కూడా సో టెస్ట్ చేయడం జరుగుతుంది. ద ఫస్ట్ అప్రోచ్ ఈజ్ ద రీపర్పజింగ్ ఆఫ్ ద ఎగ్జిస్టింగ్ డ్రగ్స్. అంటే సో ఆల్రెడీ ఉన్న డ్రగ్స్ని మనం ఎలా యూజ్ చేయొచ్చు అన్న దాని మీద రీసెర్చ్ జరుగుతుంది. అలాగే సెకండ్ అప్రోచ్ ఏంటంటే సో న్యూ డ్రగ్స్ని అలాగే న్యూ మాలిక్యూల్స్ ద్వారా ఎలా మనం ఇన్నోవేట్ చేయొచ్చు అని, ల్యాబొరేటరీలో ఎలా చేయొచ్చు అని కూడా చర్చించడం జరిగింది. అలాగే థర్డ్ అప్రోచ్ ఏంటంటే ఎలాంటి ప్లాన్స్ తీసుకుంటే, ఎలాంటి ప్రొడక్ట్స్ తీసుకుంటే మనం కరోనా వ్యాక్సిన్ని డెవలప్ చేయొచ్చు, అలాగే డయాగ్నోసిస్ కిట్స్ కానీ అలాగే టెస్టింగ్ కిట్స్ కానీ ఇలాంటివన్నీ మనం ఎలా ఇంప్రూవ్మెంట్ చేయొచ్చు అనేది ఈ మీటింగ్లో చర్చించడం అనేది. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ డిస్కస్డ్ ద కోవిడ్-19 పాండమిక్ త్రూ ఏ ఫోన్ కాల్ విత్ హెచ్ఈ ఆంటోనియో కోస్తా, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ పోర్చుగల్ ఆన్ 5th May. సో మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు పోర్చుగల్ యొక్క ప్రైమ్ మినిస్టర్ ఆంటోనియో కోస్తాతో చర్చించడం జరిగింది. సో ఏం డిస్కస్ చేశారంటే కోవిడ్ 19 కోసం వీళ్ళు చర్చించడం జరిగింది. సో ఏ మెజర్స్ తీసుకుంటున్నారు హెల్త్ పరంగా, అలాగే ఎకనామిక్ ఇంపాక్ట్ ఎంత ఉంది, సో ఒక దేశం నుండి మరొక దేశానికి ఎలా మద్దతు ఇవ్వాలి అనేది ఇందులో చర్చించడం జరిగింది. సో ఒకరికొకరు మద్దతు ఇస్తూ అన్ని పాసిబుల్ వేస్ని వాళ్ళు ఫాలో అవ్వాలని వీళ్ళు చర్చించారు. అలాగే రీసెంట్లీ ద పోర్చుగీస్ గవర్నమెంట్ ఎక్స్టెండెడ్ ద వ్యాలిడిటీ ఆఫ్ వీసాస్ ఆఫ్ ఇండియన్ ట్రావెలర్స్ టు పోర్చుగల్ హూ కుడెంట్ రిటర్న్ బికాస్ ఆఫ్ ద లాక్డౌన్. సో అలాగే పోర్చుగల్లు రీసెంట్గా ఎవరైతే ఇండియాకు రాలేకుండా ఉన్నారో వాళ్ళ వీసా గడువును కూడా పొడిగించడం అనేది జరిగింది. సో ఇరు దేశాలు ఇలా చర్చలు జరుపుకున్నాయి. కరోనా వైరస్ గ్లోబల్ రెస్పాన్స్ ఇంటర్నేషనల్ ప్లెడ్జింగ్ కాన్ఫరెన్స్ held on May 5th. So around 40 countries took part on an online summit called Global Response International Pledging Conference. So manaki coronavirus karananga మే 5th గ్లోబల్ రెస్పాన్స్ ఇంటర్నేషనల్ ప్రతిజ్ఞా సమావేశం అనేది జరిగింది. ఇందులో 40 దేశాలు పాల్గొన్నాయి. సో ఇందులో ముఖ్యాంశాలు ఏంటంటే ద కాన్ఫరెన్స్ వాజ్ ఇనిషియేటెడ్ బై యూరోపియన్ యూనియన్. సో చైనా వేర్ ద వైరస్ ఆర్గనైజ్డ్ వాజ్. నీతి ఆయోగ్ లాంచెస్ నానా నాని అభియాన్. సో నీతి ఆయోగ్ నానా నాని అనే అభియాన్ అనే ఒక స్కీమ్ లాంచ్ చేసింది. ఇది ఎందుకంటే సీనియర్ సిటిజన్స్ సంరక్షణ కోసం ఇది పాటుపడుతుంది. సో ద స్కీమ్ ఈజ్ ఎయిమ్డ్ టు క్రియేట్ అవేర్నెస్ అబౌట్ సెవరల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ సీనియర్ సిటిజన్స్ ఇంక్లూడింగ్ దేర్ లైఫ్ స్టైల్ అండ్ హెల్త్. సో ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ అంటే జార్ఖండ్, బీహార్, అస్సాం, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్లో ఈ స్కీమ్ అనేది విస్తరించింది. సో ఎందుకు అంటే ఇది సీనియర్ సిటిజన్స్ కోసం, వాళ్ళ రక్షణ కోసం, అలాగే వాళ్ళ హెల్త్, ఎడ్యుకేషన్, వాళ్ళకి కావాల్సిన న్యూట్రిషన్స్,
సో అవన్నీ అందించడానికి ఇది ఉపయోగపడుతుంది. At home, a report released by UNICEF. The UNICEF released its report called Lost at Home. The report enforces the risks and challenges of internally displaced children and the need to protect them. ఇందులో ముఖ్య అంశాలు ఏంటంటే లాస్ట్ అట్ హోమ్ అని యూనిసెఫ్ నివేదికను రిలీజ్ చేసింది. ఇందులో ఏంటంటే ఎవరైతే పిల్లలు ప్రమాదాల వారిని పడుతున్నారో సో వాళ్ళని రక్షించాల్సిన బాధ్యత అవసరం కోసం ఈ నివేదిక తెలిపింది. ఇందులో ముఖ్య అంశాలు ఏంటంటే 2019 చివరిలో సో కొన్ని ఘర్షణల కారణంగా సుమారు 46 మిలియన్ల మంది ఇంటర్నల్గా డిస్ప్లేస్ అయ్యారు, అంటే ఇంటర్నల్గా నిరాశ్రయులయ్యారు. నిరాశ్రయులైన వారిలో సో 10 మందిలో 4 పిల్లలు ఖచ్చితంగా ఉన్నారు. ఇలా వారి సంఖ్య 40 మిలియన్లకు పెరుగుతూ వచ్చింది. సో అత్యధిక సంఖ్యలో నిరాశ్రయులైన పిల్లలు ఉత్తర ఆఫ్రికాలోని ఉన్నారు. ఈ హింసల కారణంగా 2019 సుమారు 12 మిలియన్ల మంది పిల్లలు నిరాశలు అవ్వడం జరిగింది. సో ప్రకృతి వైపరీత్యాల వల్ల కూడా ఇలా చాలామంది పిల్లలు నిరాశ్రయులు అవ్వడం జరిగింది. సో ఈ నివేదిక ప్రకారం ఎవరైతే పిల్లలు నిరాశ్రయులు అయ్యారో వారిని కాపాడాల్సిన బాధ్యత మనకు ఉందని యూనిసెఫ్ తెలిపింది. ఇంటర్నేషనల్ డే ఆఫ్ ద మిడ్ వైఫ్ 2020 May 5th. సో ఇంటర్నేషనల్ మిడ్ వైఫ్ ఈజ్ గ్లోబల్లీ అబ్జర్వ్డ్ ఆన్ May 5th ఎవ్రీ ఇయర్ సిన్స్ 1992 టు రైజ్ అవేర్నెస్ అబౌట్ మిడ్ వైఫ్స్ అండ్ దేర్ స్టేటస్. సో ద ఫస్ట్ ఇంటర్నేషనల్ మిడ్ వైఫ్స్ డే వాజ్ సెలబ్రేటెడ్ ఇన్ 1991. సో ద ఐడియా వాజ్ ప్రపోజ్డ్ ఇన్ ద ఇంటర్నేషనల్ కాన్ఫెడరేషన్ మిడ్ వైఫ్స్ కాన్ఫరెన్స్ నెదర్లాండ్స్ ఇన్ 1987. సో మనం ఇంటర్నేషనల్గా మిడ్ వైఫ్స్ డే అనేది జరుపుకుంటాం May 5th. సో మిడ్ వైఫ్స్ కోసం వాళ్ళ యొక్క స్టేటస్ కోసం జరుపుకోవడం జరుగుతుంది. సో ఇది థీమ్ ఏంటంటే మిడ్ వైఫ్స్ విత్ ఉమెన్ సెలబ్రేట్ డెమాన్స్ట్రేట్ మొబిలైజ్ యునైట్ అవర్ టైమ్ ఈజ్ నౌ. సో అది థీమ్ అన్నమాట. సో మిడ్ వైఫ్స్ అనేవారు చాలా మంచి రోల్ ప్లే చేస్తున్నారు. మనకి మొట్టమొదట బెల్జియంలో స్టార్ట్ అయింది. సో ఇది బర్త్ యానివర్సరీ ఆఫ్ ఫ్లోరెన్స్ నైటింగల్ సందర్భంగా ఈ ఇంటర్నేషనల్ మిడ్వైఫ్ అనేది జరుపుకోవడం జరిగింది. సో ఇయర్ ఆఫ్ నర్స్ అండ్ మిడ్వైఫ్ అని 2020 మనకి హూ చెప్పడం కూడా జరిగింది. అంటే 2020 ఇయర్ ఆఫ్ నర్స్ అండ్ మిడ్వైఫ్గా కూడా 2020 ప్రకటించింది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. సో వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ లాంచెస్ ఎగ్జిట్ యాప్ ఫర్ స్టాండర్డ్ పీపుల్ ఆఫ్ అదర్ స్టేట్. సో వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ ఒక యాప్ని స్టార్ట్ చేసింది. అదేంటంటే ఎగ్జిట్ యాప్. ఇది ఎందుకంటే ద వెస్ట్ బెంగాల్ స్టేట్ హోమ్ సెక్రటరీ ఆల్పన్ బందోపాధ్యాయ్ అనౌన్స్డ్ దట్ వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ లాంచ్డ్ యాన్ యాప్ ఎగ్జిట్ యాప్ ఫర్ పీపుల్ హూ అరైవ్డ్ టు ద ఫ్రమ్ అదర్ స్టేట్ హూ ఆర్ స్టాండర్డ్ ఇన్ ద స్టేట్ డ్యూ టు లాక్డౌన్. సో ఎవరైతే వివిధ ప్రాంతాల నుంచి వచ్చారో వచ్చి అలా వాళ్ళ రాష్ట్రంలో అంటే వెస్ట్ బెంగాల్లో ఉండిపోయారు వాళ్ళ కోసం ఈ యాప్ని స్టార్ట్ చేసింది. ఇందులో ఏంటంటే ద యాప్ క్యాన్ బి డౌన్లోడెడ్ ఫ్రమ్ ద స్టేట్ గవర్నమెంట్స్ ఎగిఏ బంగ్లా వెబ్సైట్. సో ఎవరైతే మళ్ళీ వెనక్కి వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళు ఈ యాప్ ద్వారా వాళ్ళ అప్లికేషన్స్ని పెట్టుకోవచ్చు. అంటే పర్మిషన్ తీసుకొని వెనక్కి వెళ్ళడం అనేది జరుగుతుంది. సో ద హోమ్ సెక్రటరీ ఆల్సో రిక్వెస్టెడ్ ద నోడల్ ఆఫీసర్స్ ఆఫ్ ఆల్ నైబరింగ్ స్టేట్స్ టు ఈజ్ ద ఎగ్జిట్ ఆఫ్ సచ్ పీపుల్ ఫర్ రీచింగ్ దర్ నేటివ్ ప్లేసెస్. సో వాళ్ళ యొక్క నేటివ్ ప్లేసెస్కి వెళ్ళడానికి ఈ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుంది.